మీరు ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆదివాసీ వైస్ ప్రెసిడెంట్గా ఈ సమస్యలన్నింటినీ పార్టీ దృష్టి తీసుకెళ్తున్నారా? అంటే రాబోయే రోజుల్లో దీని అన్నింటినీ చేయాలనేటువంటి, అంటే మేము ఈ అన్ని సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడం, ఇప్పుడున్న ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, వాళ్ళ ద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయడం, ఒకవేళ పరిష్కరించకపోతే రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మా పార్టీ పరిష్కరించేటటువంటి పద్ధతిలో కృషి చేయడం. మా పార్టీ కూడా ఒకటే రోజులో అన్ని సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి భ్రమలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట చెప్తున్నాను, ఆయనే ట్రైబల్ సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అన్ని పరిష్కరిస్తుంది అనే భ్రమలొద్దు, మీరు అప్పుడు కూడా కొట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వంతో, మన ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తుంది అని తను నీలగిరి ఉద్యమానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాడు. మన పార్టీ ప్రభుత్వం టాటాస్తోన్ చేసుకున్నటువంటి ఒప్పందానికి వ్యతిరేకంగా నేనే పోయి కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ట్రైబల్ కండగా నిలబడి, అప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏ పార్టీదైనా ప్రభుత్వం ఆలోచించేటటువంటి పద్ధతి వేరు. సరే చెప్పండి. కాబట్టి వెళ్ళనాయ్ గారు, అంటే మీరు ఒక ఇంజనీర్గా ఉన్నారు, జేఎన్యూలో చదివినట్టున్నారు మీరు? నేను జేఎన్టీ హైదరాబాద్. జేఎన్టీలో చదివారు, మంచి ఉద్యోగాన్ని కూడా మీరు వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇప్పుడు ఈ సమస్యలు కానివ్వండి, లేకపోతే మీరు ఉన్నటువంటి స్థానం కానివ్వండి, ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చి నేను బాగానే చేస్తున్నానని ఫీలింగ్ ఉందా, లేకపోతే చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సార్, నేను ఇక్కడ రెండు నా పర్సనల్ సంబంధించిన అంశాన్ని మీరు టచ్ చేశారు. డే వన్ నుంచి నా మీద మా ఫాదర్ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. మా ఫాదర్ స్వతంత్ర సమర యోధుడు, ఆయన తెలంగాణ అప్పుడు దేశ స్వతంత్రం కోసం సాగినటువంటి ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి మా ప్రాంతంలో పోషించినటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట చెప్పేటవాడు, ఆయన సర్వీస్ అనేటటువంటిది చేయడం రావడం అనేది ఒక గొప్పవరం అనేటాడు. ఎవరికైనా సేవ చేయడం అనే అవకాశం వస్తే అది వదలొద్దు అనేటాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు, ఆ కాలంలో పెద్ద బాల శిక్ష చదువుకున్నటువంటి వ్యక్తి, కానీ ఆ ప్రజాసేవ చేసే అవకాశం వస్తే వదలొద్దు. ప్రతి చీమ నుంచి ప్రతి జంతువు ప్రతి మనిషి పుడతాడు చస్తాడు, ఎవడు 300 సంవత్సరాలు బతకడు అనే మాట చెప్తుండే ఆయన. కాబట్టి బతికినంతకాలం నువ్వు ఎట్లా బతికినావు అనేది కౌంట్ అయితే అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఆ ప్రభావం నా మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ దాని నుంచి మొదటి నుంచి కూడా నేను 3వ తరగతి నుంచి హాస్టల్లో ఉండి ఉండడం వల్ల, ఈ విప్లవ విద్యార్థి సంఘాలు రెగ్యులర్గా మా దగ్గరికి రావడం వల్ల, సమస్యల మీద మమ్మల్ని చైతన్యం చేయడం వల్ల, ఒక రకమైనటువంటి పాజిటివ్ బిల్డ్నెస్ సొసైటీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగినటువంటి వాతావరణం నుంచే వచ్చింది. ఆ వచ్చినటువంటి క్రమంలోనే ఇవాళ నేను పెళ్లి చేసుకోబోయే ముందు కూడా, నేను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని అప్పుడు తను చదువుకుంటుంది పాపం ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, మాట్లాడి నేను ఇట్లా ఉండదలుచుకున్నాను, ఇప్పటికైతే ఉద్యోగము కుటుంబం రెండు చేస్తాను, ఉద్యమం చేస్తాను ఉద్యోగం చేస్తాను, కానీ రేపు మారుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదని చెప్పాను. తెలంగాణ ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు, రాజీనామా చేశాను. ఆ రోజు రాజీనామా చేసేటటువంటి క్రమంలో కూడా చాలా ఆలోచించుకొని, నా దగ్గర ఒక చెడ్డ లక్షణం ఉన్నది, చెడ్డ లక్షణమే అని నేను ఒప్పుకుంటున్నాను. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను చాలా సీరియస్గా ఒకటి కాకుండా 2 రోజులైనా కూర్చొని ఒక్కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. చాలామంది అభిప్రాయాలు తీసుకుంటాను, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సంప్రదించిన తర్వాత నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను. ఇంకోల మీద సంప్రదించే తీసుకుంటాను, మిత్రులు శ్రేయభిలాషులు అందరితో సంప్రదిస్తాను, నిర్ణయం నేనే తీసుకుంటాను, నిర్ణయం ఇంకోళ్ళు తీసుకొని. అంటే ఆ చెడు లక్షణం అంటామా మంచి లక్షణం అంటామా అదైతే ఉంది. నేను ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు నేను అనుకున్నాను ఖచ్చితంగా 20 ఇయర్స్, నేను వీరన్న గారితో కలిసి పనిచేసినప్పుడు ఆయన నా నుంచి కోరుకున్నది ఒకటే, నువ్వు గిరిజన తెగ నుంచి వచ్చినావు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు చాలామంది చేస్తారు కానీ జాతికి సేవ చేసే అధికారం అవకాశం. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చెప్పాడు ఆయన మాట, ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి నేను మెయిన్స్ కోసం చదువుతున్నాను, మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి క్రమంలో ఆయన ఈ మాట చెప్పాడు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు లేకుంటే ఇంకో ఆఫీసర్ అవుతావు, నువ్వు చేయగలిగిన పని లిమిటేషన్ ఏందని ఒక 4 గంటల క్లాస్ చెప్పాడు ఆయన. ఇంత మీలాగానే మిత్రుడు బాగా చెప్పిన తర్వాత నేను ఆలోచించాను, నేను మనం మాత్రమే చేయగలిగిన పని ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అనేది ఆ నిర్ణయం తీసుకొని ఇటు వచ్చాను. ఏ రోజు కూడా నేను అసంతృప్తం లేను. 20 సంవత్సరాలు సంఘం కోసం పనిచేయాలనుకున్నాను, 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను 20 సంవత్సరాలు నేను రాజకీయ పార్టీలో ఉండి పనిచేస్తాను, 20 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్, అప్పటికి నా ఏజ్ 66 సంవత్సరాలకు వస్తుంది, 66 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు కూడా నేను రాజకీయాల్లో ఉండను. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ తెలంగాణ ఖచ్చితంగా వస్తుందండి నాకు, ఎందుకంటే నేను చాలా అన్ని జిల్లాలు తిరుగుతున్నాను ఇప్పుడు, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ ఉన్నది, నాయకత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేస్తలేదనేటటువంటి అసంతృప్తి ఇంకా ఉంది. మీ రాహుల్ గాంధీ గారు కూడా అన్నట్టున్నారు కదా అహంకారం పెరిగింది నాయకుల్లో, అది 2012 నుంచి ఆ వెదర్ వచ్చింది అన్నాడు ఆయన. 2012 నుంచి 2014 ఆ రోజు అధికారం ఉండడం వల్ల వచ్చినటువంటి సమస్య అన్నాడు ఆయన, కానీ ఇవాళ ఉన్నదని చెప్పట్లేదు. కానీ ఇవాళ మన తెలంగాణ సమాజం ఎట్లా చూస్తుందంటే, తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తో రాష్ట్ర సాధన కోసం కొట్లాడినాం మేము. మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మనతో పాటు నిన్నటిదాకా కలిసి కొట్లాడినటువంటి ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదు.
ఈ అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు సపోర్ట్గా కొట్లాడాల్సిన నాయకత్వం కొట్లాడతలేదు మేము అనుకున్న స్థాయిలో. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ శక్తికి మించినటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రజల నుంచి ఉన్నాయి. ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా బాగా పనిచేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మా నుంచి పనిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మా నాయకత్వం పనిచేస్తలేదా? చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోతున్నాం. అది ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా నాయకత్వం చాలా సీరియస్గా పనిచేస్తున్నది, కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్ అందుకున్నారు. అంటే ప్రజలు ఊహించినంత స్పీడ్గా పోవాల్సినటువంటి అవసరం ఉంది, పోతున్నాం, పోవాలి. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నేను పార్టీ నాకు వ్యక్తిగతంగానైతే మాది మైబాద్ అండి, మైబాద్ నుంచి పోటీ చేయాలనే కోరిక నాకు ఉంది. అయితే మరి నా పార్టీ నేనేమని రాహుల్ గాంధీ గారు నాకు మొదటి రోజు అడిగినప్పుడే చెప్పాను, పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్తే అది పనిచేస్తా, ఎక్కడ పనిచేయమంటే చెప్తా. అంటే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమో అన్నాడు. నా పర్సనల్ ట్రైబల్ కోసం పనిచేయడం, ఆయనకి ఏంటంటే ట్రైనింగ్కు పెట్టాలని ఉండే నాకు, ఎందుకంటే నేను సబ్జెక్టు పరంగా ఉపయోగపడతాను, నువ్వు ట్రైనింగ్లో ఉంటే బాగుంటుంది అన్నాడు. సరే ట్రైనింగ్కు మీరు చేయమంటే నేను చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నా వ్యక్తిగతంగానైతే నేను గిరిజన జాతి నుంచి వచ్చాను కాబట్టి గిరిజనుల కోసం పనిచేయడం అనేటటువంటిది నాకు వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది. అది ఆ విషయాన్ని ఏ కెపాసిటీలో నేను చేస్తాను. అంటే నేను యుద్ధంలో 1:99 ఫస్ట్ ప్లేస్ ఉన్నామా లాస్ట్ ప్లేస్ ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు నాకు, యుద్ధంలో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఛాయ్ అందించే ప్లేస్లో ఉండి కూడా పనిచేస్తాను నేను, తుపాకీ కొట్టే కాడే ఉండాలని లేదు, ఛాయ్ అందించే ప్లేస్లో కూడా ఉండి పనిచేయడం అనేది, అంటే ఆ యుద్ధంలో ఉండడమే ఇంపార్టెంట్ నాకు. నేను ఆ మైండ్ సెట్ మొదటి నుంచి ఉన్నటువంటి వాడిని, అదే విషయం తనకు చెప్పాను. కాబట్టి రేపు నేను పోటీ చేస్తేనే పార్టీకి ప్రయోజనం అనుకుంటే పోటీ చేస్తాను, లేదు నువ్వు పోటీ చేయాల్సినటువంటి అవసరం లేదు, పార్టీ కోసం వేరే పద్ధతిలో పనిచేయమని చెప్పి పార్టీ ఆదేశిస్తే అదే పనిచేస్తాను నేను. కాబట్టి ఆ విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని పోటీ చేయమంటే చేస్తాను, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాను, వద్దంటే పార్టీ కోసం పనిచేస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.